పువ్వులతో పూజ చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే ఈశ్వరుడు రెండు చెవులు ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ కూడా బహుశా ఏదైనా ఒకటి పాడైతే ఒకటి సిద్ధంగా ఉంచుకుంటారు. స్టెఫినీ ఉంచుకున్నాడండి అంటారు. ప్రయాణంలో ఒక చక్రానికి కన్నం పడి గాలిపోతే వెంటనే ఇంకో చక్రం బిగించుకుంటారు. మొదట స్టెఫినీని పెట్టినవాడు కూడా ఈశ్వరుడే. అందుకే ఒక కంటికి ఒక కన్ను, ఒక చెవికి ఒక చెవి, రెండిటిని పెట్టాడు. ఏవి చాలా అవసరమో అవి రెండు రెండు పెట్టాడు. ఒక నోరు ఉంటేనే ఇని మాట్లాడుతున్నాడు, ఇని తిడుతున్నాడు, ఇని తింటున్నాడు, ఇంకా రెండెందుకని ఒక్క నోరే పెట్టాడు. కాబట్టి ఆ భగవంతుడు రెండు చెవులు ఇచ్చాడు. నిజానికి ఒక గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలన్నీ చదివితే ఎంత జ్ఞానం వస్తుందో, ఒక్క విద్వాంసుడి దగ్గర కూర్చుని ఒక గంట సేపు వింటే అంత జ్ఞానం వస్తుంది. చెవి అజ్ఞాన దాహకత్వం చేస్తుంది. భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ అంటుంది వేదం. మా చెవుల యందు మంచి మాటలు పొడుగాక అంటుంది. చెవి మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని కాల్చేస్తుంది, మంచి మార్గం వైపుకి నడిపిస్తుంది. ఇటువంటి చెవినిచ్చావు. ఈ చెవి ద్వారా ఎన్ని శబ్దములు వింటున్నాను. కొన్ని శబ్దములు ఉంటాయి, కొన్ని ధ్వనులు ఉంటాయి. ఒక్కొక్కసారి ధ్వనులు కూడా ఆనందకారకములు. ధ్వని అంటే అర్థం ఉండదు, శబ్దం అంటే అర్థం ఉంటుంది. ఏదో మంత్రం చదువుతున్నారనుకోండి, దానికి అర్థం ఉంటుంది. పద్యం చదివారనుకోండి, అర్థం ఉంటుంది. మాట్లాడారనుకోండి, అర్థం ఉంటుంది. పసిపిల్లవాడు ఉయ్యాల్లో పడుకొని ఉంగా అంటాడు, దానికి అర్థం ఏమిటండి అంటే ఏముండదు. వాడు ఏదో కేరింత అంటాడు. కానీ అలా కుర్చీలో కూర్చుని దినపత్రిక చదువుకుంటున్న తాత అకస్మాత్తుగా మూసేసాడు తిరిగి. వీడు చూడవే ఉంగా అంటున్నాడు అని మళ్ళీ అను ఉంగా ఉంగా ఎన్ని మాటలు అన్నా వాడు అండం. మళ్ళీ వాడికి ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు అంటాడు. అలా ఎప్పుడు అంటాడా అని చెవి దప్పలు చేసుకో వింటాడు తాత. కొడుకు వచ్చిరాని మాటలు మాట్లాడుతున్నప్పుడు, మనవలు వచ్చిరాని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఉద్దేశించి అంటాడు, అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు అంటాడు. వచ్చిరాని మాటలు ఒక్కొక్కటి మాట్లాడుతున్నాడు అనుకోండి, కడుపున పుట్టిన బిడ్డ ఎంత అలిసిపోయి తండ్రి ఇంటికి వచ్చినా భార్య వచ్చి ఏమండి వీడు గోయింద గోయింద అంటున్నాడు. ఇవాళ వీడికి నేర్చుకున్నాడు అని ఏది గోయిందాను 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 అంటే పావు గంట సేపు బతిమాలించుకొని గోయింద అన్నాడు అనుకోండి, తండ్రి శ్రమంతా మర్చిపోతాడు. చెవికి ఏదో పెద్ద భూషణం పెట్టుకున్నంత సంతోషపడిపోతాడు. తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు. మరి నీకు ఇన్ని సుఖాలు ఇచ్చాడే. భార్య మాట్లాడితే ఒక సుఖం, గురువుగారు మాట్లాడితే ఒక సుఖం, గొప్ప సంతోషం, ఆనందకారకం. ఒక్కొక్కరి మాటల వలన అన్ని సంతోషాలు పొందవు. ఒక వీణానాదం వింటుంటే ఒక సంతోషం, ఒక శంఖ ఘోష వింటే ఒక సంతోషం, ఒక వేణుగానం వింటుంటే ఒక సంతోషం, పక్షుల కలకూజితాలు వింటుంటే ఒక సంతోషం, గుడిగంటలు శబ్దం వింటే ఒక సంతోషం, వేదం చదువుతుంటే ఒక సంతోషం. ఎన్ని సంతోషాలు పొందుతున్నావో ఈ చెవులు ఉండడం వల్ల. ఈశ్వర మీరు నాకు చెవిలిచ్చి ఇన్ని సంతోషాలు ఇచ్చారు, అందుకని నేను మీకు పువ్వులతో పూజ చేస్తున్నాను.